हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल मे अंदर कोसम हैदराबाद बिगेस्ट अपकमिंग माल चेप्पोतुन्नानंडी सो इदोच्चेसर की कूकट्पल्लिलो अयिते राबोतुन्नमाट सो दीनी गुरिंची चाला मंदिकी इनफर्मेशन शेर चेयालनि उद्देशंतो ई वीडियो अयिते चेयडं जरुगुतुंदी सो इदन्नमाट मनकु माल लोकेशन सो इदी एशियालोने अपकमिंग बिगेस्ट माल अंडी इदी सो इदी मन स्टार्ट इदे मन हैदराबाद बिगेस्ट माल का बोतुंदी सो इदोच्चेसर की प्रीवियसली लोटस माल अने वाळ्ळु तर्वात मन को दीन तर्वात मन को इदी दीन पेर वच्चेसर की इप्पुडु मन को वै जंक्षन माल अंटुन्नामन्नमाट कूकट्पल्लिलो अयिते उंदन्नमाट दीनिकि दग्गरलोने आपोजिट्लोने बालनगर मेट्रो स्टेशन अलागे दानि आपोजिट्लोने मन को डी मार्ट अयिते उंदंडी अलागे ఇంకా దీ ఏరియాలో ఉన్న మాస్ గాన చూసినట్లయితే మనకు దీనికి దగ్గరలో ఇంకా చూస్తే రీసెంట్గా లాంచ్ చేసిన మాల్స్ కూడా ఉన్నాయి. ఇది మెట్రో క్యాష్ అండ్ క్యారీ అయితే ఉందండి హోల్సేల్ అనమాట. అలాగే దీనికి ఆపోజిట్లో రీసెంట్గా లాంచ్ చేసిన అశోక వన్ మాల్ అయితే ఉందండి. సో ఇక్కడి నుంచి ఇంకా మనకు టూ వార్డ్స్ జేఎన్టీయూ సైడ్ అయితే చూపిస్తున్నాను. సో మనకు మెట్రో కనెక్టివిటీతో పాటు చాలా ఫుల్ డిమాండ్ ఉన్న లొకేషన్లో ఈ మాల్ అయితే రాబోతుంది అనమాట. దీని దగ్గరలో మనం చూస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తర్వాత ది చెన్నై సిల్క్స్, మనకు చెన్నై షాపింగ్ మాల్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుగా చూసినట్లయితే మనకు జేఎన్టీయూ అయితే ఉందండి. ఇక్కడ నుంచి మనం ఈజీగా హైటెక్ సిటీ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వై జంక్షన్ మాల్ అన్నది ఏంటి అంటే 1.66 మిలియన్ ఎస్ఎఫ్టీ అండి, 12 స్క్రీన్స్ ఉంటాయి, అలాగే 232 కోట్లతో అయితే ఇది డెవలప్ చేస్తున్నారు చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ఆర్పిట్ మాల్ అన్నదే మనకు బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్ అండి. ఇది చూసినట్లయితే ఐటీ హబ్ ఆఫ్ మాదాపూర్లో అయితే ఉంది. ఇది మోర్ దాన్ 1 మిలియన్ ఎస్ఎఫ్టీ అయితే దీంట్లో రిటైల్ స్పేస్, అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ప్లేసెస్ టు షాప్, ఈట్, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాషన్ రిలేటెడ్ బ్రాండ్స్, మల్టీప్లెక్స్ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదండి మాల్ యొక్క ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది, వైజంక్షన్ మాల్ అనమాట. సో ఇది అల్యూవిజన్ మనకు అనే ఫసాడ్ కన్సల్టెంట్ అయితే చేస్తున్నారు. అలాగే ఆర్కిటెక్ట్స్ కన్నా చూసినట్లయితే పీజీ పట్కీజ్ అనేవాళ్ళు అయితే చేస్తున్నారనమాట. అలాగే దీన్ని క్లయింట్ వచ్చేసరికి లేక్ షోర్ ఇండియా మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దీనికి క్లయింట్ అయితే ఉన్నారండి. సో బిగ్గెస్ట్ మాల్ అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. సో రీసెంట్గా మనకు పాండమిక్ వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. దీని రిలేటెడ్ ఒక ఆర్టికల్ కూడా మనకు దీంట్లో మనకు ట్విట్టర్లో అయితే రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏంటంటే ఇది ఒక అప్కమింగ్ మాల్ అండి, ప్రీవియస్లీ లోటస్ మాల్ అని పిలిచేవాళ్ళు. అలాగే 1.66 మిలియన్ ఎస్ఎఫ్టీలో అయితే డెవలప్ చేస్తున్నారు. 12 స్క్రీన్స్ అయితే ఉంటాయండి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ కానీ చూసినట్లయితే 232 క్రోర్స్ అయితే ఉంటుందండి. సో పాండమిక్ వల్ల కొంచెం వర్క్ అయితే స్లో డౌన్ అయిపోయింది. సో ఆర్కిటెక్ట్స్ అయితే పీజీ పాట్కి అనమాట, వీళ్ళు చాలా రిప్యూటెడ్ ఆర్కిటెక్ట్స్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.